वेलकम टू आवर चैनल क्राफ्टी हाउस। सो टुडे वी आर डूइंग ऑयल पेपर। सो దానికి కావాల్సింది ఒక కాటన్ క్లాత్, వైట్ పేపర్, ఆయిల్। దీని బదులు మీరు కుకింగ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు। ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం। హాట్ బదులు మీ దగ్గర కాటన్ అవైలబుల్గా ఉంటే కాటన్ కప్ చేస్తే ఇంకా నీట్గా వస్తుంది। మీరు వాడేది కాటన్ అయినా క్లాత్ అయినా ఒకసారి ఆయిల్లో డిప్ చేసినాక పిండండి, దాంట్లో ఎక్సెస్ ఆయిల్ ఏమంటే బయటకు వచ్చేస్తుంది। ఇలా మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని మాక్సిమం ఒక 5 మినిట్స్ దాకా ఆరనివ్వండి। ఎయిర్ డ్రై చేస్తే చాలు, ఎండ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు। సో మనం మాక్సిమం ఒక 3 మినిట్స్ కాని ఆరబెడితే మనకి ఇలా వస్తది, ఒక లైట్ పేపర్ లాగా వస్తది। సో ఇప్పుడు దీన్ని మనం ట్రై చేద్దాం। ఇప్పుడు ఆయిల్ పేపర్ ని టెస్ట్ చేసే టైం। మీకు ఆయిల్ పేపర్ గురించి ఇప్పుడు స్మాల్ టిప్, మీరు ఆయిల్ పేపర్ మీద ట్రేసింగ్ చేసేటప్పుడు మీరు వాడే ఆయిల్ షీట్ కదిలిపోకుండా చూసుకోండి। అంటే ఫస్ట్ ఎలా అయితే పెట్టారో లాస్ట్ వరకు అలానే పెట్టుకుంటే మనం మీ కింద నుంచి ప్యాస్టీస్ వస్తుంది। మనం ఫ్రంట్ సైడ్ గీసేసాము, ఇప్పుడు బ్యాక్ సైడ్, ఇప్పుడు బ్యాక్ సైడ్ గీద్దాం। మేము లిడ్ పెన్సిల్ వాడటం వల్ల అది క్లియర్గా లేదు। ఇన్ కేస్ మీరు నార్మల్ పెన్సిల్ వాడితే యాస్టీస్ వస్తుంది। ఇక్కడ మనకి ప్రింట్ కనపడుతుంది లైట్గా, ఈ ప్రింట్ని మనం దిద్దుకుంటే యాస్టీస్ ఉంటుంది। ఓకే, చూసారు కదా ఆల్మోస్ట్ రెండు ఒకేలాగా ఉన్నాయి। ఈ ట్రేసింగ్ అనేది చేసే వాళ్ళని బట్టి ఉంటుందండి। ఆయిల్ పేపర్ యూస్ చేయటం వస్తే నీట్గా వస్తుంది, లేదంటే ప్రాపర్గా రాదు। ఇప్పుడైతే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి కదా। సో మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసుకోండి। మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।